రాబోయే ఎన్నికల్లో తమ హక్కుని ఓటు హక్కుని ఎట్లా వినియోగించుకోబోతున్నారు, ఎవరికి వినియోగించుకోబోతున్నారనే విషయం మీద మనం ఈరోజు టీ న్యూస్ సర్వే చేస్తూ ఉన్నది, ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంటూ ఉన్నది. అందులో భాగంగా ప్రస్తుతం మనం దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని రాయపోలు మండలం కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం. కొత్తపల్లి గ్రామానికి సంబంధించిన ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, ఇక్కడి వృద్ధులు కావచ్చు, యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, వాళ్ళ మనోగతం ఎట్లా ఉందో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చాలామంది వృద్ధులు ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఒక్కసారి అడిగి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేమిటి? సత్యనారాయణ. ఈ నవంబర్ 3న పోలింగ్ జరగబోతున్నది, ఈ నేపథ్యంలో మీ గ్రామంలో మీరు ఏమనుకుంటున్నారు, వ్యక్తిగతంగా మీరేమనుకుంటున్నారు? మేము వ్యక్తిగా రామలింగారెడ్డి భార్యకి ఓట్లు వేయాలనుకుంటున్నాం. ఎందుకని? వాళ్ళు జర పనులు చేసారు కదా, ఆ పార్టీ వచ్చినాక పనులు బాగా చేసింది. ఆ పనుల గురించి అభిప్రాయం ఆ పార్టీ మీదనే ఉన్నది. ఊరందరికి చాలామంది 75% టీఆర్ఎస్ పార్టీ మీదనే ఉన్నది. ఎందుకని కారణం? నీళ్ళు ఇచ్చారు, నిధులు ఇచ్చారు, అన్ని పనులు చేసారు, ఊళ్ళో రోడ్లు వేసారు, సీసీ రోడ్లు వేసారు, పింఛన్లు ఇస్తారు, ఇంటింటికి నల్లాలు ఇచ్చారు కదా, అందుకోసం ఆ పార్టీ మీద అందరికి అభిమానం. అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వచ్చి ప్రచారం చేస్తున్నారు, పనులు వాళ్ళతో కాలే కదా, వీళ్ళు చేసిరు కదా వచ్చినాక, అందుకోసం వీళ్ళ మీద ఎక్కువ అభిప్రాయం ఉందంట అందరికి. అంత పనులు బాగా చేసిరు, అందరము ఆ పార్టీకే వేద్దామని ఏకగ్రహంగా ఉన్నాం. ఊళ్ళో ఏ గుర్తు అనుకుంటున్నారు? మేము కారు గుర్తు. ఏం పేరు మీ పేరు? అంజయ్. నా పేరు అంజయ్. రైటే, కూలీ చేస్తాం, వేసేదారులం. చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు ఎన్నికల్లో? ఇప్పుడు వచ్చి నుంచి ఇడ్లీలకు నల్లాలైనాయి, ఉన్న పింఛన్ ఒక 500 కాడ మొదలు పెడితే, 1000 కాడ మొదలు పెడితే, 2000 కాడ అయింది. మంచి లేని వాళ్ళకు ఉన్న కొడుకులు ఇవ్వకపోతే కూడా ఈ పింఛన్ మీద కూడా బతకదని కూడా మంచిగా ఇచ్చిండు. అయ్యో కొడుకులు అంటుర్రు ఇవన్నీ, కేసి గారిని తండ్రిని అంటారు వాళ్ళే, వాళ్ళు చేయంగా కూడా వాళ్ళు చేసి చేసే వాళ్ళు బతురు ముసోళ్ళు, కొడుకులు దంతురు ఎవరి చేతిలో పెడతలేడు అని కూడా వాళ్ళని ఎంతమంది అంటే అంతమంది ఇటు మొక్తురు. అదొచ్చి బాబు, ఇప్పుడు మరి బీజేపీ వాళ్ళు ఇది మేమే చేసినామని చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మేము చేస్తామని చెప్తున్నారు అని చెప్తా అంటారు. తంతురు ఓట్లేపి ఏమంటారు, ఆయనతో పోతురు, నీకేంది అన్నీ నేను చేస్తా అంటారు. ఎవరు లేడు, ఎవరు ఒక్క రూపాయి విద్య పెట్టేవాళ్ళు లేడు, చేసేవాళ్ళు లేడు. ఏడు పొక్కేసినమంటారు, ఈ దేశమంటారు, అది చేసినమంటారు, ఇది చేసినమంటారు, కానీ ఒక్క పైసి ఇచ్చిన లేడు. అది ఇవ్వడం తీసుకుంటే ఏడో తింటారు, నీ ఏమి పోతున్నాడు వాడు. ఈ రాయిట్లకు రూపాయి ఇచ్చేటోళ్ళు లేడు, పెట్టేళ్ళు లేడు. వస్తుడు రాయి మీరు చూపిస్తారు, మొక్కను చూపిస్తారు, మాకు ఏ రాయికిమలు అయినా ఇంత ఉండదు. ఈయన తప్ప పని చేసిన వాళ్ళు లేడు, నేను చేసిన పని చేసిన వాళ్ళే లేడు. ఇక ఇల్లులకు బాడోళ్ళు బుధం మీద నీళ్ళు కట్టుకొని వస్తే బుధం కొట్టుకుపోయింది. ఒక లేడీస్కు ఇల్లులకు నల్ల నల్ల పెట్టిండు, పింఛన్ చేసిండు, రైడ్ బీమా పెట్టిండు, సచివాళ్ళకి అది పెట్టిండు, పుట్టినోళ్ళకి కూడా ఆడ మన ఆడ కేసీఆర్ అన్న పెట్టిండు కూడా, ఎలా ధర సర్కార్ దాకా పుట్టినా కూడా అది కూడా అవి కూడా పెట్టిండు. ఇప్పుడు మన రైడ్ బంద్ కూడా మాకు ఇప్పుడు మన రైట్లకు కూడా 5000 అది పెట్టిండు. ఇంతవరకు పెట్టిన ఒక్కరు లేడు ఇప్పటికైతే. ఈయన వస్తేనే ఇది అయింది ఇప్పుడు, ఇది మా నా గుర్తులు అయితే ఇది. మాకైతే ఇంతవరకు గొల్లని ఇచ్చిండు, ఫస్ట్ విడత గొల్లని ఇచ్చిండు, రెండో విడత కూడా ఇవ్వాలని మేము అనుకుంటున్నాము, ఇస్తా అని చెప్తుండ్రు, కానీ ఇవ్వాలని అనుకుంటున్నాము. మాకైతే అన్ని అభివృద్ధిగానే చేసిండు మన కేసీ గారి ప్రభుత్వమే. ఈయన వచ్చినాకనే మాకు ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు కూడా మేము ఆయనకే ఓటేద్దాం అనేది, మేము కారు గుర్తుకే ఓటేద్దాం అని అనుకుంటున్నాం. మాకు నల్లాలు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, గోల్డన్ ఇచ్చిండు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఒక 40 కాంగ్రెస్ పార్టీ పాలించింది, బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉంది, వాళ్ళు కూడా మేము కూడా వచ్చి చేస్తామని చెప్తూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు, వాళ్ళకేం సమాధానం చెప్పు? మాకు అక్కడ వాళ్ళ నుంచి మాకు ఏ సాయం జరగలేదు, ఇదివరకు జరగలే, ఇప్పుడు జరుగుతుందని గ్యారంటీ ఏముంది మాకు? ఇప్పుడు జరుగుతానికి గ్యారంటీ లేదు. ఇదివరకు మాకు ఏదైనా జరిగితే నిజంగా మాకు జరిగిందని అనుకుందాము. ఇవాళ కేసీ గారు వచ్చిండు, మాకు అన్ని అభివృద్ధులు జరుగుతున్నాయి కాబట్టి ఈయన మీకు మాకు అభియానం ఉంది వేద్దామని ఎవరు చెప్పినా మేము మారే సమక్షం మాకు లేదు. రామలింగారెడ్డి భార్య వాళ్ళు ఎవరు నిలబడ్డారు, వాళ్ళ కుటుంబము, వాళ్ళకు ఓటే తలుచుకున్నాం మేము, ఎవరు చెప్పినా ఈయన కూడా. బాబు నీ పేరేంది? నా పేరు యాదయ్య. యాదయ్య, ఏం చేస్తావే? ఈ వ్యవసాయమే చేస్తాం. అదే మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, దుబ్బాకకు రామలింగారెడ్డి గారు ఆకస్మికంగా చనిపోయినారు, చనిపోయినాక మళ్ళీ ఇప్పుడు పోలింగ్ జరుగుతుంది,
నవంబర్ 3న అందరు ఓట్లు వేయాలి, మీరేమనుకుంటున్నారు? మేము టీఆర్ఎస్కే ఓటు వేయాలని అనుకుంటున్నాము. కాకపోతే మాకు ఇదివరకు ఏ పనులు జరగలేదు కాబట్టి ఈ టీఆర్ఎస్ పార్టీ గెలిచిందంచి ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంచి మాకు పనులు మంచిగా అవుతున్నాయి. ఊళ్ళ మాకు సీసీ రోడ్లు అయినాయి, కాకపోతే ఇది రైతు బంధు, ఈ చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చుడు, ఈ దవాఖానాల పైసలు ఇచ్చుడు, ఇవన్నీ మాకు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈయన వచ్చినాక పింఛన్లు కూడా 2000 పింఛన్లు ఇచ్చారు, ఇంకా కూడా ఇస్తారంటని ఆశపడుతున్నాం. ఆయన ఇస్తానంటుండి ఇస్తాడు కూడా, కానీ కాకపోతే ఈయన వచ్చినాకే మాకు మంచి పనులు జరిగినాయి కాబట్టి మేము టీఆర్ఎస్కే ఓటేయాలి. ఏ వ్యక్తి టీఆర్ఎస్కి నిలబడ్డా కానీ టీఆర్ఎస్కే ఓటేయాలని అంటే మా ఆపేక్ష. ఓకే, రైట్, థ్యాంక్ యూ. బాపు, మీ పేరేంది? నా పేరు ఎల్లయ్య. ఎల్లయ్య, ఏం చేస్తావే? నేనేం చేయాలి, ఒకప్పుడు గొర్రె ఇచ్చినా గొర్రె కాడిపోతా, ఇప్పుడు గొర్రెలు వేయాలి, ఇంటికన్నా ఉంటాయి. మరి ఏమనుకుంటారు మీ ఊళ్ళో, ఏమనుకుంటారు మీరు? ఏమనుకుంటారు? మేము ఏమనుకునేది, మేము కేసీ గారికి ఓటేస్తాం. మాకు మా తండ్రి లేక ఆయన పైసలు ఇస్తుండు, ఇంత బతుడు, ఇక బల నెల దాకా కాపాడుకోవాలి, నెల దాకా బతకాలి ఆయన పేరు మీద. ఇక ఆయన పేరు లేకపోతే మాకు ఇదే. మేము వాళ్ళు రాని వచ్చి చెప్పుకోపోనీ మాకేం బట్టి. ఇక మేము మా అంతా మేము ఊరుకున్నాం, మా అంతా మేము ఎట్లా వేస్తామో మేము మాకు ఎరక. ఇక